ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు అనేది ప్రధానంగా మనకు అంటున్న వార్త. ఇప్పటికే కరోనా కట్టడి కోసం పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ భవిష్యత్ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు ఎప్పటికప్పుడు. ఇటువంటి టైంలో కరోనా బారిన పడకుండా కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని చెప్పడం, దాంతోపాటు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం కూడా సీఎం ఆదేశాలతో వైద్య అలాగే ఆరోగ్య శాఖ మందులు అలాగే బెడ్లు టెస్టింగ్ పరికరాలు సిబ్బంది కొరత లేకుండా కూడా ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా బాధితులకు చికిత్స చేసే సిబ్బందికి ఒక బంపర్ ఆఫర్ ప్రకటించింది. అదేంటి అంటే వాళ్ళు వారం రోజులు పనిచేస్తే గనక 14 రోజులు సెలవులు ఇచ్చేలాగా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 4 కరోనా ఆసుపత్రులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటితో పాటు ప్రతి జిల్లాలో కొన్ని ఆసుపత్రులను కరోనా బాధితులకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇప్పటికే 284 ఐసీయూ 1370 నాన్ ఐసీయూ బెడ్లు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం వీటికి అదనంగా రాష్ట్ర స్థాయిలో 444 ఐసీయూ బెడ్లు 1680 నాన్ ఐసీయూ బెడ్లు ఏర్పాట్లు చేసేలా నిర్ణయం కూడా తీసుకుంది. మరోవైపు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. అలాగే కొద్ది రోజులుగా రాష్ట్రంలో భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతుండగా నిన్న కేవలం 11 కేసులు నమోదయ్యాయి. వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన లెక్కల ప్రకారం 11 కేసులే నమోదైనట్లు. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 314 చేరింది. నిన్న నమోదైన 11 కేసుల్లో గుంటూరు జిల్లాలో 9 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 4 కరోనా బారిన పడి మృతి చెందారు. కరోనా నుంచి కోలుకున్న వాళ్ళు 6 డిశ్చార్జ్ కూడా అయ్యారు. రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో అత్యధికంగా 74 కరోనా కేసులు నమోదైతే శ్రీకాకుళం విజయనగర్ జిల్లాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. రాష్ట్రంలో ఇప్పటికే మర్కజ్ ప్రార్థనలకు హాజరైన వారికి వారి సన్నిహితులకు కరోనా పరీక్షలు పూర్తయ్యాయి. ఈ పరీక్షలకు సంబంధించి రిపోర్టులు కూడా వచ్చాయి. రాష్ట్రంలో కరోనా అదుపులోకి వచ్చేసినట్లే అనేది కూడా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి వైద్య అధికారుల నుంచి. మొత్తం మీద ఇటువంటి టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే వైద్యులు చాలా కష్టపడుతున్నారు. వాళ్ళ కంటి మీద కునుకు లేకుండా ఈ కరోనా మహమ్మారిని తనిమి కొట్టేందుకు, ఎన్ని కేసులు పెరుగుతున్నా సరే వాళ్ళకి చికిత్స అందించేందుకు అందుబాటులో ఉంటున్న నేపథ్యంలో వాళ్ళు వారం రోజులు పనిచేస్తే 14 రోజులు సెలవులు ఇచ్చేలాగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక ప్రణాళిక సిద్ధం చేయడం అనేది నిజంగా ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి వాళ్ళందరికీ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.